हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल आर्स क्रिएशंस। मनम एपी विद्युत कानुना फलता ईसेट एपी ईसेट एलपी सेट सचिवालय डिपार्टमेंटल टेस्ट फलता विद्युत कानुनाई ईसेट फलता नेड़े विद्यु एमबीए एमसीए कोर्स प्रवेशा की संबंधी एपी ईसेट 2021 फलता शुक्रवार विद्युत कानुनाई अनी मंत्री आदिमूलपु सुरेश వెల్లడించారు। మంగళగిరిలోనే ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారని అన్నారు। అలాగే నేడే విడుదల కానున్న ఏపీ ఈసెట్ ఫలితాలు ఇంజనీరింగ్ కోర్సులో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్ 2021 ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు శుక్రవారం విజయవాడలో విడుదల చేయనట్టు ఏపీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సి శశిధర్ తెలిపారు। జేఎన్టీయూ నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రరెడ్డి హాజరుకానట్లు తెలిపారు। ఏపీ ఈసెట్కు మొత్తం 32318 విద్యార్థులు హాజరుకాక మొత్తం 13 బ్యాంచ్లకు గాను పరీక్ష నిర్వహించారు। అలాగే నేడే విడుదల కానున్న ఎల్పీ సెట్ ఫలితాలు రాష్ట్ర స్థాయిలో 25న నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ సెట్ 2021 ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తామని ఎల్పీ సెట్ ప్రాంతీయ కన్వీనర్ మధుసూదన్ రావు గురువారం వెల్లడించారు। సచివాలయ సిబ్బంది డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు విడుదల। రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు ఏపీపీఎస్ గురువారం రాత్రి విడుదల చేసింది। సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ను ఏపీపీఎస్ నిర్వహించింది। 28, 29 తేదీల్లో నిర్వహించిన ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది। ఫలితాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు।